బాక్సాఫీస్ దగ్గర కార్తికేయ సినిమా 3 రోజులను ఎక్స్ట్రాఆర్డినరీ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకుంది. సినిమా 3వ రోజు అంచనాలన్నింటినీ మించిపోయి బాక్సాఫీస్ దగ్గర ఊంచబోతంటే ఇదే అనిపించే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 2వ రోజు లెవెల్లో 3.8 కోట్లకు అటుగా వసూలను సాధిస్తుంది అనుకుంటే అంచనాలన్నింటినీ మించిపోయిన ఈ సినిమా 4 కోట్ల మార్గును అధిగమించేసి 4.23 కోట్ల షేర్ ను 3వ రోజున తెలుగు రాష్ట్రంలో సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇక 3వ రోజు గోల్డ్ వేడిక సినిమా 1 రోజు కన్నా మించి కలెక్షన్లను సొంతం చేసుకుని 5.37 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 3 రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాగ్ లో 4.06 కోట్లు, సీడర్ లో 1.83 కోట్లు, వైజాగ్ లో 1.51 కోట్లు, ఈస్ట్ లో 99 లక్షలు, వెస్ట్ లో 73 లక్షలు, గుంటూరు లో 1.14 కోట్లు, కృష్ణాలో 87 లక్షలు, నెల్లూరు లో 41 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద 11.54 కోట్ల షేర్ ను 17.8 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు, ఓవర్సీస్ లో 2.6 కోట్లు, హిందీ వర్షన్ మొత్తం మీద 60 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 17.44 కోట్ల షేర్ ను 26.5 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. సినిమా బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.3 కోట్లు కాగా ఆ మార్క్ ను అధిగమించిన ఈ సినిమా 2.14 కోట్ల ప్రాఫిట్ ను ఆల్రెడీ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.